హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయాన్ చిచ్చు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్, నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గంగవాయిలు కూర కందిపప్పు. ఎలా చేస్తానో నా స్టైల్లో చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ముందుగా వచ్చేసి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంతో రెండు కప్పులు తీసుకున్నాను కందిపప్పు. ముందుగా నేనైతే నాన్ పెట్టుకొని వాష్ చేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాను. వచ్చేసి 2 పచ్చిమిర్చి, ఓ మీడియం సైజు ఉల్లిపాయ, 2 టమాటా ముక్కలు, 1 కట్ట గంగవాయిలు కూర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్ చేద్దాము. నానబెట్టుకున్న పప్పులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్నటువంటి గంగవేలు కూర. గంగవేలు కూరని ఇలా తెంపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తెంపుకొని కడిగి బాగా కడుగు పెట్టుకోవాలి. ఎందుకంటే సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రెండ్స్. మా చిక్కి చూడండి ఫ్రెండ్స్, నిలబడుతుందంట. చిక్కీ చూడు, చిక్కీ హాయ్ 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 సే హాయ్ సే హాయ్ సే హాయ్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దాంట్లోనే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీంట్లో పసుపు చిటికెడు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం వేస్తే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము 3-4 విజిల్స్ వచ్చేంతవరకు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంతవరకు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు చూడండి ఉన్న ఆవిరంతా పోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాగా కలుపుకుందాం. గట్టిగా తినే వాళ్ళకి కొంచెము ఇలా అయితే ఓకే, బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం లూజ్గా కావాలి అని అనుకుంటే, పిల్లలు తినాలి అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా ఏ కన్సిస్టెన్సీలో అయితే మీకు ఎలా ఉంటుందో అలా చేసుకొని చూడండి. బట్ ఈ రెసిపీ మాత్రం నేను చేసినట్టయితే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ కన్సిస్టెన్సీ అయితే చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే అయాన్ కూడా తింటాడు కాబట్టి, మేము కూడా తింటాం కాబట్టి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం చిక్కగా తినే వాళ్ళకి చిక్కగా కూడా చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటాము. పోపు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొంచెం కరివేపాకు, నేను వెల్లుల్లి అండ్ జీలకర్ర. ఇట్లా వెల్లుల్లి దంచుకొని ఓన్లీ వెల్లుల్లి వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలా జీలకర్ర అండ్ వెల్లుల్లి దంచుకొని పోపులో వేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోటి 2 ఎండుమిర్చి రెబ్బలు, మనకు కావాల్సిన పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు అండ్ మినప్పప్పు. ఇప్పుడు మనము వీటిని పోపు పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, 2 మిర్చి రెబ్బలు అండ్ దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, జీలకర్ర అండ్ కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనము పప్పు వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, గంగవేలు కూర మాత్రమే ఇలా అయ్యింది.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.